భాగవతామృతము చాలా చక్కని కథ. దాంట్లో గోపకుమారు ఒక కథ వస్తుంది. ఎలా ఈ గోపకుమారుడు ఎన్నెన్నో గ్రహాలు తిరుగుతాడు, తను బ్రహ్మలోకానికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తారు, ఇంద్రలోకానికి వెళ్తాడు, ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్ళినప్పటికైనా అక్కడ ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికైనా తనకి ఆనందం అనేది లేదన్నమాట. చివరికి ఎప్పుడైతే తన గోలోక వృందావనికి చేరతాడో అక్కడ కృష్ణుడిని వెతుక్కుంటున్నాడు. సో కృష్ణుడు అక్కడికి అక్కడ లేరనమాట. అప్పటికి ఆవుల్ని తీసుకుని వెళ్లారనమాట, మేతకి తీసుకువెళ్లారనమాట. సో ఎప్పుడైతే కృష్ణుడు సాయంత్రం పాటు అలా ఆవుల్ని తీసుకుని తిరిగి వస్తున్నారు, ఆ ఆవుల తాలూకా కాళ్ళు వాళ్ళు ఇలా మట్టిని మత్తుకుంటూ ఉంటే ఆ మట్టి అంతా పైన ఎగిరిపోతుంది కదా, ఆ డస్ట్ అంతా చూసినప్పటికి ఆహా కృష్ణ వస్తున్నారని అనుకుంటాడు. అలా నిలబడి వేచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దుమ్ము ధూళ అంతా కిందకి దిగిపోయి కృష్ణుడు కనిపిస్తాడు, తను చాలా ఆనందిస్తాడు. కానీ ఇక్కడ కూడా మీరు గమనించండి, తన పరిగెత్తడు, కృష్ణుడు పరిగెత్తాడు అనమాట. కృష్ణుడు పరిగెత్తి ఆ గోపకుమారుని గట్టిగా ఆలంగించేస్తారనమాట. ఆలంగించి అడుగుతారనమాట, ఏ ఎక్కడుండి పోయావు, ఇన్ని రోజులు ఎందుకు పడింది, నన్ను ఎలా మర్చిపోయావు, నేను లేకుంటే ఎలా ఉండగలుగుతున్నావు అని అలా కృష్ణుడు చెప్తున్నారనమాట. సో వైష్ణవ ఆచార్యులు అంటారు, ఇది గోపకుమార్ కోసమే కాదు మన అందరి కోసము. ఏ రోజైతే జీవి గోలోక బృందావని తిరిగి వెళ్తే కృష్ణుడు ఎంత ఆనందిస్తారు, ఎందుకంటే మనకైనా ఎక్కువ కృష్ణుడు తప్పిస్తున్నారు. అది కరెక్టే కదా. ఇప్పుడు మనం మన మామూలు లైఫ్లో కూడా మనం చూస్తే పిల్లలు ఒక్కొక్కసారి ఇటు అటు ఆడుతూ వెళ్ళిపోతే వాళ్ళకి తెలియదు పేరెంట్స్ తాలూక విలువ. కానీ పేరెంట్స్కి ఒక ఆతురత ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు, మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని వాళ్ళకి ఎంత ఆతురత ఉంటుంది. సో అలానే జీవులుగా మనకు అర్థమవ్వదు కృష్ణ తాలూక సాంగత్యం, దాని ఒక విలువ, భక్తి ఎందుకు. కానీ కృష్ణ ప్రతి నిమిషము ఆయన తప్పిస్తున్నారు, ఆ జీవి ఎప్పుడు తిరిగి నా దగ్గరకు వస్తారన్నమాట. సో కృష్ణుడు పరిగెత్తి గోపకుమార్ని అలంగించి ఆ ప్రేమ పారవాశంలో ఆయన స్పృహ తప్పి పడిపోతారు, గోపకుమార్ కూడా స్పృహ తప్పి పడిపోతారు, ఇద్దరు పడిపోయి ఉన్నారనమాట. కొంతసేపు తర్వాత గోపకుమార్కి మెలకు వస్తుంది. వచ్చినప్పుడు తను ఏం చూస్తున్నారంటే కృష్ణ ఇంకా అలా పడిపోయి ఉన్నారనమాట నెల మీద. తను అలా చూసి ఏడ్చేస్తున్నాడనమాట, అదేంటి కృష్ణుడికి ఇలా అయిపోయింది అని. అండ్ మొత్తం మీద కృష్ణని ఈ రూపంలో చూసేసి అక్కడ ఉన్న పక్షులు జంతువులు, గోలోక వృందావన్ కూడా ఒక అడవిలాగా ఉంటుంది, చక్కని చెట్లు, చాలా ఆనందమైన పరివేశం. సో అక్కడ వృక్షాలపైన ఉన్న పక్షులు వాళ్ళందరూ ఏడుస్తున్నారు కృష్ణుని ఇలా చూసేసి, ఆ జంతువులు ఏడుస్తున్నారు. అండ్ మొత్తం మీద అక్కడికి గోపికలు వచ్చేస్తారు కృష్ణుని ఎలా చూసి, వాళ్ళు ఏడ్చేస్తున్నారనమాట. ఆ గోపకుమారులు అక్కడ వచ్చేసారు, ఆ గోప బాలకులు, వాళ్ళు కృష్ణుని చూసి ఏడుస్తున్నారు. రాధారాణి అక్కడికి వస్తారు, ఆవిడ ఏడడం మొదలు పెడతారనమాట. మొత్తం మీద నందమహారాజ్ వస్తారు, ఆయన ఏడుస్తారు. యశోదామాత వస్తారు, ఆవిడ ఏడ్చేస్తున్నారు. అందరు కృష్ణుని చూసి ఏడుస్తున్నారు. మళ్ళీ అక్కడ బలరాముడు వస్తారనమాట, తను ఏడుస్తాడు. మళ్ళీ కొంతసేపు తర్వాత తను అనుకుంటాడు, నేను ఎందుకు ఏడుస్తున్నాను, అసలు కృష్ణుడు దేవాది దేవుడు, ఆయనకేమై ఉంటుంది. ఆహా అంటే అప్పుడు వెంటనే ఆయన గోపకుమార్ వైపు చూసి, ఏం లేదు బాబు, నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన శరీరాన్ని తాకుతూ అలా ఇలా అను, అతనితో మాట్లాడు, తన పేరు పిలువు, అప్పుడు ఆయనకి మెలకు వస్తుంది అనమాట. అప్పుడు గోపకుమార్ చాలా ప్రేమతో ఆప్యాయతతో ప్రేమతో కృష్ణుడిని ఇలా ఇలా చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు లేస్తారనమాట, లేచి మళ్ళీ కదిలిస్తారు గట్టిగాని. అప్పుడు గోపకుమార్ చేత పట్టుకొని నందభవన్కి వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళందరూ కలిసి ప్రసాదం స్వీకరిస్తారనమాట, తింటారనమాట. సో ఇలా మనం కొన్ని సందర్భాలు చూస్తాం, అవును కృష్ణ ఏడుస్తారు గోలోక వృందావనంలో, కానీ అది మనలాగా ఉన్న ఏడుపు కాదు. మన ఏడుపులు ఏముంటాయి, ఏదో ఒక భౌతిక విషయం దొరకకపోతే మన ఏడుపులు, కానీ ఇక్కడ ఉన్న ఆ ఏడుపులు ఒక వేరే స్థరం మీద ఉందని, ఒక వేరే స్థితిలో ఉందన్నమాట. కృష్ణ కృష్ణ.